ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. గాలి ఉంటేనే గాలిపటం పైకి లేస్తుంది, శ్రమలు ఉంటేనే క్రైస్తవుడు పైకి లేస్తాడు. ఈరోజు శ్రమల గుండా, కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, సమస్యల గుండా వెళ్తున్నావా? అలా వెళ్తున్న నీతో దేవుడు ఉన్నాడా? అయితే దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు, ఉన్నతమైన స్థితికి తీసుకురాబోతున్నాడు. నిజమైన క్రైస్తవుడట టీ పొడి లాంటి వాడట. ఎలాంటి వాడు? టీ పొడి లాంటి వాడట. మీరు ఎప్పుడన్నా టీ పొడి టీ తాగారా? టీ పొడి తాగారా? టీ తాగారా? సరే, మీలో ఎవరైనా టీ పొడిని చల్లని నీళ్ళలో వేసి కలిపేసి తాగుతారా? ట్రై చేయండి ఒకసారి, ఏమవుతుంది? అసలు టేస్టే ఉండదు. టీ నీకు టేస్టీగా మారాలంటే దేంట్లో వెయ్యాలి? నీళ్ళు ఎంత ఎక్కువగా వేడైతే, అంతెక్కువగా టీ పొడి మరిగితే, అంతెక్కువగా టేస్ట్గా టేస్టీగా టీ తయారవుతుంది. వినండి, ఆత్మీయ జీవితంలో నువ్వు నేను టేస్టీగా తయారు కావాలంటే శ్రమలు అనే నీళ్లు ఎంత వేడిగా ఉంటే అంత టేస్టీగా మనం తయారవుతాం. ఈ సత్యం మర్చిపోమాకండి. శ్రమలను చూసి భయపడకండి. శ్రమలను చూసి అయ్యో నాకు శ్రమలు లేకుండా ఉంటే ఎంత బాగుండు, కష్టాలు లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకోమాకండి. ఆ శ్రమలే, ఆ కష్టాలే, ఆ ఇరుకు ఇబ్బందులే మన జీవితాన్ని టేస్టీగా మారుస్తాయి, మన జీవితాలను మరగబెడతాయి. మనలో ఉన్న అసలైనటువంటి రుచి ఏమిటో బయటకు తీసుకొచ్చేది శ్రమలే. ఈ విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మనవి చేస్తున్నా. కొన్నిసార్లు శ్రమలు ఏం చేస్తాయి తెలుసా? మనల్ని ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చేస్తాయి. ఎక్కడైతే పడిపోయి ఉన్నామో, ఎక్కడైతే కూరుకుపోయి ఉన్నామో, ఎక్కడైతే ఇరుకులో ఉన్నామో, ఇబ్బందిలో ఉన్నామో, అల్లాడిపోతున్నామో, అటువంటి సమయంలో ఒక్కసారిగా దేవుడు ఒక శ్రమను పంపించి మనం బయట తీసుకొస్తాడు. అది ఎలా అంటారా? ఒకరోజు ఏం జరిగింది తెలుసా? రోడ్డు మీద వర్షాలు పడతాయిగా, ఆ వర్షాలు పడినప్పుడు గోతులు పడిపోతాయిగా, కొన్నిసార్లు లోతుగా గోతులు పడిపోతాయి. అలా లోతుగా గోతులు పడితే ఆ గోతులు ఒక కప్ప పడిందట. ఏం పడింది? ఒక కప్ప ఆ గోతులో పడిపోయింది. పాపం ఎంత ఉరుకుతున్నా బయటకు రాలేకపోతా ఉంది, ఎంత ఉరుకుతున్నా బయటకు రాలేకపోతా ఉంది. సరే, చుట్టూ ఉన్న కప్పలు వచ్చి ఇంకా ట్రై చేయి, ఇంకా ట్రై చేయి అంటే ఎక్కడ ట్రై చేస్తే బయట రావట్లా, ఆ లోపల నీళ్లు ఆ గొయ్యి బయటకు రాలేకపోతుంది కప్ప. ఇంకా అవి ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేసి ఇంకా నీ పని ఇంకెంత అయిపోయింది, నువ్వు బయట రాలేవులే, నీ పని ఇంకేం చేస్తావు, ఇక్కడే ఉండలే అని చెప్పి వెళ్ళిపోయినాయి పాప మిగిలినవి కూడా. ఈ లోపల లోపల ఉన్న కప్ప కాస్త ఒక్కసారిగా జుమ్మని బయటకు వచ్చేసింది. వచ్చి ఆ కప్పల మధ్య పడింది. వచ్చి అరే అరే ఎలా వచ్చావు బయటికి? అప్పుడు ఆ కప్ప అంటుంది, నేను రావడం ఏమిటి, ఒక ట్రక్ వచ్చింది అన్నట. ఏమొచ్చిందట? ఒక ట్రక్ వచ్చింది అన్నట. ట్రక్ వస్తే నువ్వు బయట రావడం ఏమిటి? అదే నేను చెప్పేది. ఒక ట్రక్ వచ్చింది, ఆ గోతులో చక్రం పడింది, ఒక్కసారిగా నీళ్లు పైకి లేచినాయి, నీళ్ళతో పాటు నేను కూడా బయటకు లేచా, వచ్చి మీ మీద మీ మధ్య పడ్డా. చెప్పాలి ఏం జరిగిందో. ట్రక్ వచ్చి ఏం చేసింది కప్పను? లోపల పడి ఉన్న కప్పను ఏం చేసింది? బయటకేసింది. కొన్నిసార్లు దేవుడు నిన్ను బయటపడేయడానికి ట్రక్కుల్ని అనే శ్రమలు పంపిస్తాడు. ఆ శ్రమ, ఆ కష్టము నిన్ను ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? ఒక్కసారిగా బయటికి తీసుకొస్తుంది. వినాలి, చెరసాల్లో పడిన తరువాతే యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. వినాలి, సింహాల గుహలో పడిన తరువాతే దానియేలు ఆ రాజ్యంలో రాజు తర్వాత ముఖ్యుడుగా తయారయ్యాడు. ఎప్పుడైతే శ్రమలు అనే గృహలో పడ్డారో దేవుడు వారు అక్కడి నుంచి ఒక్కసారిగా జంప్ చేయించాడు అక్కడికి, ఉన్నతమైన స్థితికి. దేవుడు ఎందుకు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు? మనల్ని ఉన్న స్థితిలో నుంచి బయటకు తీసుకురావడానికి, బయటకు హెచ్చించడానికి. ఈ సత్యం మర్చిపోవద్దు. శ్రమల గుండా వెళ్తున్నావా సహోదరుడా? కష్టాల గుండా వెళ్తున్నావా? ఆత్మీయ జీవితం జీవిస్తూ దేవునికి అంగీకారంగా బ్రతుకుతూ వాక్యానుసారంగా జీవిస్తున్న నీ జీవితంలో శ్రమలు కష్టాలు వస్తున్నాయా? వెరవద్దు, భయపడవద్దు. ఎందుకని? వాటిని దేవుడు అనుమతిస్తాడు. ఆయన పంపించడు కానీ అనుమతిస్తాడు. శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఏం చేయాలి? మొరపెట్టాలి, ప్రభువుకు మొరపెట్టాలి.
కేవలము శ్రమలో మాత్రమే కాదు, శ్రమలన్నిటి నుండి ప్రభు నిన్ను విడిపించడానికి, నీకు శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కటల్లో వచ్చండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మా ప్రియ సహోదరులను సహోదరులను కనికరించి నాయన బహుసూటిగా బహుస్పష్టముగా మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో శ్రమలు ఎందుకు అనుమతిస్తావో అది కూడా తెలియచేశావు. మా విశ్వాసాన్ని పరీక్షించడానికి, నిన్ను మేము ప్రేమిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి, మీకు లోబడతామో లేదో గ్రహించటానికి, అలాగే నీ చిత్తమే మా చిత్తము అని మేము చెప్పగలుగుతామో లేదో చూడ్డానికి శ్రమలను పరీక్షలను అనుమతిస్తావు. శ్రమలు ఎందుకు వస్తాయి? మమ్మల్ని హెచ్చించడానికి వస్తాయి. యోసేపు శ్రమలు ప్రధానమంత్రిని చేసినాయి. షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు శ్రమలు ఉన్నతమైన స్థితికి, స్థాయికి వారిని వారి రాజ్యంలో నడిపించినాయి. నాయన, ఈరోజు మా జీవితంలో వచ్చే శ్రమలు మాకు ఆశీర్వాదకరంగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి. అది మేము విశ్వసిస్తే ఎంత బాగుంటుంది. గాలిపటం గాలి లేకుండా ఎగరదు. శ్రమలు లేకుండా క్రైస్తవుడు పైకి లేవడు, ఎగరలేడు. కాబట్టి నాయన, ఈరోజు మేము కలిగిన ఏ శ్రమైనా అది మొదటిగా మా జీవితంలో నిన్ను ప్రేమించే విధంగా చేయాలి, నీ మీద ఆధారపడే విధంగా చేయాలి, నీ చిత్తానికి లోబడే విధంగా చేయాలి. ఆ శ్రమలు మమ్మల్ని హెచ్చించాలి, దీవించాలి. మా దగ్గర ఉన్న చెత్త చెదారం అంతా నీకు ఇచ్చే విధంగా చేయాలి. నీ దగ్గర దాచిపడి ఉన్నటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు మేము పొందుకునే విధంగా చేయాలి. అటు కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.